Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిక్కుల్లో టీడీపీ పట్టాభి పక్కా సాక్ష్యాలతో కోర్టుకు. కృష్ణా జిల్లా గన్నవరంలో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితులు చల్లారట్లేదు. గన్నవరం చేరుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేశారు, మరికొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుంటోంది. 144వ సెక్షన్ను విధించింది. 30 పోలీస్ యాక్ట్ను అమల్లోకి తెచ్చింది. గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీపై తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తిగత దూషణలు చేశారనే కారణంతో ఆయన వర్గీయులు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలను పగలగొట్టారు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు, ఆఫీస్ ఆవరణలో పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టారు. దీనితో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వరుస ఘటనలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు, డీజీపీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ కాష్టంలో మారుస్తున్నాడని విమర్శించారు. కాగా కిడ్నాప్ అయినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించిన అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయనతో పాటు మరో 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని న్యాయస్థానం సమక్షానికి హాజరుపరచనున్నారు. గన్నవరం చేరుకోవడానికి ప్రయత్నించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. చిల్లకల్లు వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తమ వాహనంలో విజయవాడ తరలించారు. అలాగే పట్టాభిరామ్ భార్య చందనను హౌస్ అరెస్టు చేశారు. మంగళగిరిలోని పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయానికి వెళ్లడానికి ఆమె ప్రయత్నించారు. తన వెంట పలువురు టీడీపీ కార్యకర్తలను తీసుకుని మంగళగిరి డీజీపీ ఆఫీసును ముట్టడించడానికి ప్రయత్నించిన కారణంగా చందనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. దీనితో ఆమె నిరసనకు దిగారు, ఇంటిలోనే బైఠాయించారు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టాభిరామ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కృష్ణా జిల్లా ఎస్పీ జాష్వా అన్నారు. విధుల్లో ఉన్న పోలీసులపైకి టీడీపీ నాయకులు, కార్యకర్తలను దాడి చేసేలా పట్టాభిరామ్ పురుగొల్పాడని, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారని వివరించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.